ఇచ్చిన మంచి వాక్యాలను మీ నామంలో చేస్తున్నాం ప్రభువా. చేరు ప్రతి బిడ్డ నామంలో చేస్తున్నాం ప్రభువా. కార్యక్రమం ప్రభువా సహాయం చేయండి. మీ నామానికి మంచి వచ్చినట్లు మీకు రుచిస్తున్నాం. మీ సన్నిధిలో ప్రార్థన చేస్తా ఉన్నాం ప్రభువా. మీరు సహాయం చేయమని మీ సన్నిధిలో మొరపెడుతున్నాం. చేతున్న ప్రతి సేవకులు కూడా జీవించమని ఆశీర్వదించమని అనే మందిర ప్రతి కార్యక్రమంపై కూడా మీ యొక్క జీవనలు కొమ్మరించమని మీకే మహిమాంత ప్రభావం చెల్లించుకుంటూ యేసుక్రీస్తుని పేరట అర్థించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జోసుకుమార్ గారు 84వ కీర్తన చదివిస్తారు. మీ మందిరంలో నివసించు వారు ధన్యులు. ఇస్రాయేలులేమి మరి దేవుణ్ణి మా మధ్య నివసించని అడగలేదు. దేవుడే వారి మధ్య నివసించడానికి ఇష్టపడ్డాడు. నిజమే, మన యొక్క జీవితాల్లో అన్ని పరిస్థితుల్లోనూ కూడా ప్రభు చొరవ తీసుకుంటూ ఆది నుండి కూడా అద్భుతంగా మరి తన ప్రజలు నడిపించడం మనం గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను వారిలో నివసించినట్లు లేక వారి మధ్య వెల్లింగ్ అనే ప్లేస్ దట్ ఐ మే వెల్ అమాంగ్ దెమ్. వెల్లింగ్ అనే యొక్క మాటకి హీబ్రూ మాటకి అక్కడ వచ్చిన అర్థం ఏంటంటే గుడారము అనేసారన్నమాట. గుడారము, వారి మధ్యన గుడారము వేసుకొని వారి మధ్యన నివసిస్తానని ప్రభు చెప్పాడు. ఏ విధంగానైతే తెర చినిగి మరి మనందరికీ ధారాళము నిర్భయమైన ప్రవేశం కలిగిందో ఈ యొక్క స్థలంలో కూడా అనేక మందికి యేసు రక్తం ద్వారా లోపలికి ప్రవేశించి అనేకులు ప్రభువుని తెలుసుకోవాలని ప్రభు పేరిట ఈ యొక్క సంఘాన్ని ఈ దాసుని రెవరెంట్ శాలెం గారిని దీవిస్తూ మాటలు ముగిస్తున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెవరెంట్ డాక్టర్ జే కృపానంద అయ్య గారు ప్రార్థన చేస్తారు. దయచేసి అందరూ కూడా తల వంచండి, కళ్ళు మూసుకోండి. మహోన్నతమైన తండ్రి, మహిమా ఘనత ప్రభావాలు కలిగినటువంటి ప్రియ ప్రభు, మీకే స్తుతి స్తోత్రాలు అర్పించుకుంటున్నాము. ఇదిగో మరి నాయన, మీ కొరకు మందిరాన్ని నిర్మించడానికి మీ కుమారుడు శాలేశ్వరయ్యలు గారు చేసినటువంటి కృపను బట్టి, ఈ యొక్క గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్థుతులు అర్పించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ఈ యొక్క మందిరాన్ని మహిమ కొరకై ఇప్పుడు వచ్చుంటుండగా ఈ కార్యక్రమంలో మీ సందీ మాట్లాడుతుంది. మహిమగల ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెచ్చుకోండి. మహిమగల రాజా బలసౌరుడని యెహోవా, మాకంట ముందుగా నీవే మందిరములో ప్రవేశించి శుద్ధీకరించి ఇందులో వచ్చిపోవచ్చిన వారికి గొప్ప ఆశీర్వాదాన్ని ఆనందాన్ని అభిషేకాన్ని దీవెని దయచేయండి. ఇదిగో దీనికి నాయకుడిగా ఉండి కాపురిగా ఉండి నడిపిస్తున్న నీ దాసుని ప్రతి మాట కూడా ప్రజలకు ఆశీర్వాదకరముగాను దీవుని కర్మగాను ఉంచి ఇదిగో నడిపించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఈ మందిరాన్ని ప్రతిష్ఠిస్తున్నాను. దేవుడు దీన్ని ఆశీర్వదించి దీవించునుగాక. యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారలారా వారికి ప్రవేశించండి. దయచేసి అందరూ కూడా లోపల కావాలి. బాబు చంద్ర గారు వచ్చారండి. అందరూ కూడా లోపలికి వచ్చి కూర్చొని మనం చేస్తున్నాం. Thank you.
కళ్ళు చూపి ప్రభు మాకు అనుగ్రహించిన ధారాళమైన నిర్భయమైన ప్రవేశ కాదు నిత్యము ఆ కండమ్నేషన్ కింద మనం ఉండేవాళ్ళమి, ఆ పాప శిక్ష కింద ఉండేవాళ్ళమి. కాగా ఇప్పుడు క్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. ప్రభు ప్రకటన చెప్పిన ప్రభా నాకు ఏ శిక్ష విధి లాంటి చేశాడు. మా ప్రేమగల తండ్రి నేను ఆరాధిస్తున్నావు ప్రభా, నువ్వు మమ్మల్ని ఎంతగా ప్రేమించావు ప్రభా, నువ్వు మమ్మల్ని ఎంతగా ఇష్టపడ్డావయ్యా. మేమంటే ఎంత వెంపడలాడో తనకలాడో నీకు స్తోత్రాలు వందనాలయ్యా. ఏమి చూసి మమ్మల్ని ఎంతగా ప్రేమించావు మాకైతే ఎప్పటికీ అర్థం కాదనయ్యా. మాలో ఏముందని ప్రభా, ఏ మంచి ఉందని ప్రేమించావు తండ్రి, ఏ పరిశుద్ధత ఉందని మమ్మల్ని ప్రేమించావునయ్యా. యేసు పాపి నేను, నన్ను ప్రేమించావు పాపి నేను, నన్ను ప్రేమించావయ్యా. నీ వంటి పుణ్యానికి మా వంటి పాపితో కేవలం ఏమీ లేక మమ్మల్ని ప్రేమించావు, నీకు స్తోత్రాలు వందనాలయ్యా. యేసుక్రీస్తు ద్వారా మీరు మాకు అనుగ్రహించిన అద్భుతమైన రక్షణ బట్టి మీకు స్తోత్రాలు. నిన్ను చేతులు ఆరాధిస్తున్నాం, నేను స్తుతిస్తున్నామయ్యా. మేము నీ బిడ్డలున్నాయా అయ్యా, మేము పరలోకపు వారసులున్నాయా, క్రీస్తు తోడి వారసులమైనా మీకు స్తోత్రాలు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా అనుక్షణము మాలో ఉంటు ప్రభా అయ్యా, మమ్మల్ని ప్రేరేపిస్తూ ఇదే మంచి తర్వాత దీనిలో నడువుడి అని ప్రభా మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీరు పొందాలి. ఆత్మదేవ మీరు లేకపోతే మాకు యాక్సెస్ ఏదినాయన, అబ్బా తండ్రి అని పిలవడానికి మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చేదినైనా అయ్యా, మీకు స్తోత్రాలు పొందాలయ్యా. ప్రభా తండ్రి ప్రభా మీకు స్తుతులు చెల్లించుకున్నాం ప్రభా. పరిశుద్ధ దేవుని ద్వారా దేవుని ప్రేమ మా హృదయాల్లో కుమరించాం, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రియక దేవుడా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ప్రభా తండ్రి మిమ్మల్ని ప్రభా తండ్రి నీ నామాన్ని ఎత్తి ప్రభా తండ్రి కీర్తిస్తున్నాం, మహింపరుస్తున్నాం. నీ వంటి వారు ఎవరినైనా, దేవతలలో మీకు సముడు ఎవరయ్యా, వెలుపులలో నీ వంటి వాడు ఎవరినైనా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. మెంతలో నీకు సాటి అయిన వారు ఎవరయ్యా, నీకే స్తుతులు వందనాలయ్యా. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చుకున్న దేవా, ఆడి తప్పని పలికి బొంకని దేవా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా తండ్రి నేను స్తుతిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ప్రిసైడ్ చేయడంలో కూడా కళ ఉండాలి. అది లేక నేను ఎన్నోసార్లు ప్రిసైడింగ్ ఆఫీస్ వదులుకున్నాను. నేను చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తన పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. దేవుడి వాక్యం మన కొరకు దీవించుగాక, ఆమేన్. శుభ సందర్భంలో సుమతి గారు వచ్చి ప్రత్యేకమైనటువంటి పాట పాడి వినిపించవలసిందిగా కోరుచున్నాం. అనంతరం మన మధ్య ఉన్నటువంటి సిస్టర్ సుశీల రాబర్ట్ గారు, తదుపరి చంద్రకళ, ఒకరి తర్వాత ఒకరు వచ్చి ప్రత్యేక పాటలు పాడి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. శాజన్ గారు కావాల్సిన ఆత్మీయ బలం నన్ను గ్రహించండి, ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. మరి మీరు ఈ యొక్క పరిశుద్ధ పోరాటం చేస్తున్నారు, సమయం నిర్మించండి. మీరు నాకు ఇచ్చిన ఆధిక్యం రెడ్స్ తెలుసుకొని చిన్న బాధ నేర్చుకుని పరిశుభ్రం ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. అసలు చదువుకోవడానికి దేవుడు ఎన్నో మినిస్టర్లు ఈ జీవజలాలు రేడియో పరిచయలే కాకుండా ఇంటర్నెట్ పరిచర్య వచ్చింది, డబ్బింగ్ పరిచర్య వచ్చింది, మూవీ డబ్బింగ్ పరిచర్య, అదే రీతిగా ఈ మీటింగ్స్, మీ సువార్త ఊరూరికి వెళ్ళి సువార్త చేస్తారు. దుగ్గలము ఒక ఊర్లోని, అదే రీతిగా ఇంకా మెదున్నర వెళ్ళామండి. ఆ మెదున్నరలో కూడా మేము 3 రోజులు మీటింగ్ పెట్టి అక్కడ ఆ సువార్త ప్రకటించాము. జీవజలాలు అలాగా దేవుడు అంచంచిగా దేవుడు జీవజలాన్ని దీవించుకొని ఆశీర్వాదించుకొని వెళ్ళారు. దాని తర్వాత 2010 ఒక ఆలోచన, యూకే ట్రస్టీస్ వాళ్ళు ఫోన్ చేశారు సాలెం ఇజ్రాయల్ గారికి, రెవరెండ్ సాలెం ఇజ్రాయల్ గారితో చెప్పారు. సాలెం ఇజ్రాయల్ గారు, మీరు ఇక్కడ చర్చ్ మినిస్ట్రీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేసి. ఆ రోజులో నేను కూడాను అది కరెక్ట్, ఎందుకంటే ఇక్కడ ఎన్నో చర్చలు ఉన్నాయి కదా, ఇది కరెక్ట్ కాదు అనుకున్నాం. కానీ ఎన్నైనా అవునే,
దేవుని సన్నిధిలో దేవుడు పెట్టు వచ్చి అన్నిలో మా ఒకే ఒక టార్గెట్ ఏంటంటే ఇక్కడికి ఎవరన్నా మారు మనసు పొంది అన్నిలో ప్రతి ఒక్కరు రావాలి. యేసు ప్రభుని ఎవరైతే అంగీకరించలేదు యేసు ప్రభు దైవదేవుడు గుడి శాన్యుల గారి గురించి మాట్లాడటానికి ఒక ఆధిక్యత ఇచ్చారు. ఆయన రాలేదు కానీ మా పెద్ద కుమారు గారు వచ్చారు. దేవునికి స్తోత్రం. నేను గోడ శామ్యుల్ గారి గురించి నేను చెప్తాను. చర్చ్ కట్టడానికి దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాము. మరి వచ్చిన వారందరికీ పెద్దలందరికీ వేదిక నమ్మకించిన అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా దేవునిలో ఇజ్రాయెల్ దేశం ఎలా ఉందో మన విశాఖపట్నంలో ఈ యొక్క విశాఖపట్నం నడిబొడ్డున మనకి ఈ యొక్క జీవజలం చర్చిని దేవుడిచ్చారు. మరి రానున్న దినాల్లో అనేక మంది దేవుని తెలియని వారు వచ్చి ఇక్కడ మరి ఆయన మహిమపరుస్తూ ఆయన పరలోక రాజ్యంలోనికి అర్హులు అవటానికి మరి షాలెం ఇజ్రాయెల్ గారిని ఎంతగానో వాడుకొని పోచున్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. దేవుడు ఆయన పరిచర్ను ఆయన్ని మరి వచ్చిన వారందరినీ ఈ జీవజన్మ చర్చి ట్రస్టీస్ అందరినీ పెద్దవారిని మరి లండన్లో ఉంటున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించాలని మరి ఆయనే యేసుక్రీస్తు ప్రభువారి వచ్చి ఆయన ఎంతగానో సంతోషిస్తూ ఉంటారు. ఆయన మహిమ ఆయన ఎంతగానో ఇక్కడ ఆయన మహిమ ఆయన నామాన్ని మహిమ పరచుకోగలరని నేను నమ్ముతూ నేను ఈ మాట ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీకాకుళం నుంచి వచ్చినటువంటి అక్కడ ఫాలో కోఆర్డినేటర్ గారు విశ్వనాథరావు గారు వచ్చి మీటింగ్ షేర్ చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చాలా సమయంలో నేను వచ్చేటప్పుడు చాలా ఖాళీగా ఉండేది, చాలా కార్యక్రమాలు జరుగుతుండేవి. ఇక్కడ చర్చ్ కడితే బాగుంటుంది అని కూడా రెండుసార్లు చాలానే చెప్పడం జరిగింది. అదేవిధంగా దేవుడు ఇచ్చిన దర్శనాలు బట్టి అద్భుతంగా ఇక్కడ దేవుడి మందిరం ఇది ఎలా కట్టాలి దీని గురించి ప్రార్థన చేసి అప్పుడు దేవుడు దర్శనం ఇచ్చాడు. ఆ దర్శనం ప్రకారం నేను ఒక కాగితం మీద డిజైన్ వేసి ప్రతి కూడా తీసేసి మళ్ళా ఒక కట్టి అక్కడ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది. ఆ విధంగా చెప్పడం జరిగింది. వాళ్ళ పైన కట్టేటప్పుడు ఆ మేస్త్రి సగమరికే స్లాబేసి మా వాళ్ళు కాదండి మేము పరిస్థితులు అయ్యామని చెప్పారు. బ్రదర్ చాలా వేదన పడ్డాడు. ఆకులు వెళ్ళి ఆ డిజైన్ దగ్గరికి వెళ్తే కథలతో కట్టండి ఎందుకంటే పైన ఉన్నాయి అని చెప్తే ప్రభు నాకు దర్శనంలో మరి స్లాబ్ చూపించాడు. మరి ఇప్పుడు తప్పకుండా స్లాబ్ అవుతుంది కానీ మీరు బాధపడద్దు అని చెప్పి దైవజనులకు చెప్పడం జరిగింది. ఆ విధంగా జరిగిన తర్వాత మరి మేము ఆ మేస్త్రిని కూర్చోబెట్టి ప్రార్థన చేసి అయ్యా మేము దగ్గర ఉంటాం ఇంకేం పర్వాలేదు మీరు ఏమని చెప్పి ఆ టెక్కింగ్ చేశారని చేస్తాడు ఏం భయపడద్దు అని చెప్పి మేము ప్రార్థన చేసుకున్న ఆ రోజు మరి స్లాగ్ వేస్తున్నాం కరెంటు పోయిన సంగతి కూడా మాకు తెలియదు. అందరూ నిలబడి స్లాగ్ వేస్తున్నాం. అక్కడ పేపర్లో చూస్తే రాత్రి 1 గంటకు పోయింది స్టీల్ ప్లాంట్లో 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఆ వైర్లు అని చెప్పి పైన ఉన్న వైర్లు కూడా కరెంటు లేకుండా ఆ రోజంతా స్లాగ్ వేయడానికి దేవుడు కృప చూపాడు. అప్పుడు మేము ఆశ్చర్యపోయాం దేవుడు ఎంత అద్భుతకరుడు ఎంత గొప్ప దేవుడు మరి దొరికినందుకు మేము ఎంతగానో దేవుని స్తుతించాం. ఆ విధంగా ప్రతిదీ కూడా చూస్తే మేము మొట్టమొదట ఈ మేస్త్రులు కూడా చాలా మంచి మేస్త్రులు దొరికారు. ఆ కట్టేటప్పుడు అక్కడ that through the ministry of Living Waters and this new church building, that good news of the gospel may be communicated of how wonderful day of salvation. Amen. మిస్ ఆలివ్ రోజెస్ గారు మోనికా కోర్ట్ అనే ప్రాంతంలో ఇప్పుడు ఉంటున్నారు. ఇక్కడ చక్కని వసతులు ఆమెకు ఏర్పాటు చేయబడ్డాయి.
మరి ఆలయ రోజు గారు 1950 కాలంలో డాక్టర్ షాట్ దంపతులతో పాటు ఇండియా వచ్చినప్పుడు జీవన్ జ్యోతి పబ్లిషర్స్ అనే క్రైస్తవ ప్రచురణ సంస్థను ప్రారంభించారు. అది ఇప్పటివరకు చాలా అద్భుతంగా నడుస్తుంది. విల్సన్ గారు దానికి అద్భుతంగా ఉండి నడిపిస్తున్నారు. ఈ సంవత్సరం December 3 మహిమలు ప్రభు కోసం ప్రభు మహిమలు చేపట్టారు. అప్పుడు జీవజలాలు రేడియో పరిచయం కూడా ఉంది. మరి ఇక్కడ మనం ఉంటున్న ఈ బిల్డింగ్ ఈ స్థలం అంతా కూడా రోజు విల్సన్ గారి ఇనిషియేషన్ వల్ల మరి పొందడం జరిగింది. మరి 2004 50 సంవత్సరాల స్వర్ణోత్సవం జరిగినప్పుడు జీవజలాల పక్షంగా అమ్మగారు ఇమాన్యుయేల్ మరి 28 లక్షల రూపాయలు పోగు చేసి మనకు పంపించడం వల్ల మరి ఇప్పుడు ఈ స్థలం కట్టుకోవాలి. ఇప్పుడు చర్చ్ కూడా కట్టుకోవాలి. దానికి అమ్మగారి కోసం మనం ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అమ్మగారు మనతో మాట్లాడతారు కొన్ని విషయాలు. It is the result of much faith and hard work and the generosity of many that the building is there. And it is because people believe in the work of LWRN. I believe in the purpose of LWRN. Radio is a powerful ministry. It can reach people in their houses. And I've been a trustee of the Living Waters Radio Ministry in the United Kingdom since the late 1990s. I served as secretary to the trust for some years, and now I'm treasurer. So my task is to administer all the financial functions of the trust, including sending monies from here to you for the work, and also the funds you have needed for the new church building, as well as playing my part as a trustee. It's been a tremendous privilege to share in what God has been doing among you in this lovely work over the last few years, even though we are separated by a great distance. I have visited North India on one occasion. And we thank you so much for your presence. And we thank you very much for all your prayer support in one way or the other in the time of need during this ministry. But as you know, Living Waters Radio Ministry has been in India for the last 58 years. It was started by Dr. Edward Short, a highly committed, dedicated medical doctor who served in India for several years. చేతికి ఏమి తోడుకోకుండా లెప్రసీ పుళ్ళు కడిగి కట్టేవారంట. మరి ఆయన చేతితో లెప్రసీ వాళ్ళు దేక్కుంటూ వస్తుంటే ఆయన చేతితో ఎత్తుకొని జీప్లో వేసుకొని ఆయన వారిని వాళ్ళ హాస్పిటల్కి తీసుకెళ్తుండేవారంట. ఇలాంటి డాక్టర్ షాప్ గారు మనకి ఒక మాదిరి. ఆయన ఇప్పుడు 95 దాటి ఆ రోజులో 1-2 గంటలు మాత్రమే మెలకువలో ఉంటారంటే మనల్ని గుర్తుపడతారు, లేకపోతే ఈ విషయాలు మాట్లాడతారు. మిగతా టైంలో ఆయన ఏమి చేయలేకపోతున్నారు. కనుక వాళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. మిగతా టైంలో అసలు ఎవరికి ఏమి ఆయన జ్ఞానం అంటే జ్ఞాపక శక్తి అని ఏమి తొలగట్లేదు. కనుక దయచేసి వారిని మీ ప్రార్థన ఉంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. డాక్టర్ షాట్ గారిని మరి దేవుడు దీవించి ఆశ్రయించాలని మనం వారి కోసం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ. సైకిల్ ఉంటే బాగుందని ఎన్నో దినాలు కనిపెట్టి అనుకోవాలి. బహుశా విశాఖపట్నంలో ఉన్న వారికి చాలా మందికి తెలియదు. గుండె నింపుగా బాధించుకొని దుఃఖంతో వేదనతో మనసున్న ఎదుటి వారిని నవ్విస్తూ ఆకలేస్తుందని చెప్పుకోలేక ఉండే దినాలు నాకు తెలుసు. ప్రభు తను దీవించాడు. ఈ ఆనందకరమైన దినంలో నన్ను కూడా పారిభాగస్థం చేశాడు. తన గురించి మీరు అన్నీ విన్నారు. హైలీ టాలెంటెడ్ మ్యాన్, హంబుల్ మ్యాన్, సింపుల్ మ్యాన్. ఇందాక ప్రసన్న కుమార్ అనే చెప్పాడు నమ్మకత్వం. వీటన్నింటినీ దేవుడు గుర్తించి ఆశీర్వదించాడు. మరొక మాట చెప్పగలను, ఇప్పుడు కొంచెం టాలెంట్ అయింది పెళ్ళైన కొత్తలో. మరి తన పరిస్థితి నాకు తెలుసు. ప్రభు వారిని ఆశీర్వదించాడు, దీవించాడు. కనుక నేను ఈ సమయంలో నిలబడింది ఎందుకంటే నా గుండె బాగా బరువు ఎక్కిపోయింది ఆ వీడియో చూసిన తర్వాత. 95 సంవత్సరాలు ముసలివారు, పెళ్లి కాని కన్యకలు ఈ భారతదేశంలో ఉండే ఆంధ్రప్రదేశ్ కొరకు వారు ఆరంతో చేసే మాటలు, వారు చేసే త్యాగాలు చూస్తే ఇక్కడ కూర్చొని ఆశీర్వదింపబడిన మనం
మన దేశం కొరకు, మన పట్టణం కొరకు ఏం చేస్తాడు? బోర్న ఏడాది అనిపించింది నాకు. ఎక్కడో ఉండే ప్రజలు ఇక్కడున్న మన కొరకు మనం రక్షించబడాలని, మన దేశం ఆశీర్వింపబడాలని, మన ఆంధ్రప్రదేశ్ దీవించబడాలని ఇలాంటి మందిరాలు కట్టిస్తుంటే ఈ మందిరాల్లో కూర్చున్న మనం ఏం ఆలోచిస్తున్నాం? నేను ధైర్యంగా చెప్పగలను, భారతదేశానికి ఇంకా మనకు 1000 సంవత్సరాలైనా మన మట్టుకు మనం కట్టుకొని, మన మట్టుకు మనం పరిచర్య చేసి, మన మట్టుకు మనం సాగిపోయే దినాలు వస్తాయా? ఇంకా అటు ఇటు చూసే చూపులే ఉంటాయా అనిపిస్తుందా? మా మనిషి గురించి చాలా తెలుసు. నేను పట్టణంలో పరిచర్య చేసుకుంటాను, బయటికి పట్టణాల్లో వస్తే షూట్ పూర్తి వేసుకుంటాను, కానీ నా పరిచర్య ఎంత సరిగ్గా బట్టలు వేసుకుని వారు ఆ ప్రాంతాల్లో మాకు ఒక 21 సంఘాలు ఉన్నాయి. నా దర్శనం ఏంటంటే ప్రతి సంవత్సరం ఒక చర్చి కట్టారు, ఇప్పటికీ 14 చర్చి. ఇంకొక 40 నేను స్పాన్సర్ చేస్తున్నాను.
దేవుని చిత్రకళలో మనం ముందుంటే మన సంఘంలో నేను వాయించే వాటిని చెప్తుంటే పాస్టర్ ఎప్పుడు వస్తారు చెప్తారనుకున్నారు అనుకున్నా వదిలేశారు. ఒకవేళ కాబట్టి దర్శనం వచ్చింది ముందే వాగ్దానం చేశాను ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉండదు. అసలు ఎవరికి థ్యాంక్స్ చెప్పను, మరి దేవుడికే థ్యాంక్స్ చెప్పుకుందా. దేవుడు సో హల్లెలూయా. నీరు స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, నీరు స్తుతించే కారణం ఏమని చెప్పాలి ప్రభువా, ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించుటే భాగ్యము, ప్రతి క్షణము ప్రతి దినము స్తుతించుటే నా జీవం. నేను స్తుతించే కారణం నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము, ఈ దిన దీవెన కొరకై నీకు స్తోత్రము, నిన్నటి మేలుల కొరకై నీకు స్తోత్రము, అందరినీ దేవుడు దీవించినగాక. ఆమేన్. మీరు అందరూ చక్కగా పొంచేయండి. మేము 600 మంది కొండే వచ్చిన 300 మంది ఉన్నట్టున్నారు. డబుల్ ఫీల్స్ చేసి వెళ్ళాలి మీరు అందరు కూడా. హల్లెలూయా హల్లెలూయా. ఆఖరిగా మనందరం లేచి నిలబడినట్లయితే పవన్ సార్ నుంచి వచ్చినటువంటి శ్రీమతి విజయమ్మ గారు వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేయవలసిందిగా కోరుచున్నాం. అనంతరం ప్రభువారు చెప్పుకున్నారు. ఆంటీ ముగించడం నేర్పించలే, అది గొడవ. ముగించడం నేర్పించలే, ప్రారంభించడం నేర్పించారు. కాబట్టి మరి దయచేసి మీరు ఎవరు కూడా ఉపవాసాలు ఉంటే ముగించడం నేర్చుకోండి. ప్రారంభించడం గొప్ప కాదు, ముగించడం కొంచెం చాలా కష్టం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నీ ప్రేమ గొప్పది ప్రభు, నీ కృప గొప్పది తండ్రి. మేమేమై ఉన్నామో కేవలం నీ కృప తండ్రి. ప్రతి వ్యక్తిని ఆయా స్థలములలో నీకు తగిన రీతిలో వాళ్ళు మలచుచ్చు, నువ్వు వాడుకొచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రం చెల్లించుచున్నానయ్యా. గర్భములో ఏర్పడక ముందే నువ్వు గుర్తెరిగిన వాడవు, పేరు పెట్టిన వాడు, పిలిచిన వాడవు. నీ బిడ్డను ప్రభ బాల్యము నుండి నేటి వరకు కూడా నువ్వు కాపాడచ్చు. తన జీవితంలో ప్రభ నువ్వు చేసిన ప్రతి మేలు వరకు నీకు స్తోత్రం చెల్లించుతున్నావు తండ్రి. దేవానికి స్తోత్రం. నీ కార్యములు మేము వర్ణించలేము, వివరించలేము. దేవానికి స్తుతి రాజా. ఎల్లప్పుడూ నేను స్తుతించగలిగే జీవితాలు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లించుతున్నాను. ఇంకా ప్రభ నీ బిడ్డను మరణలో ఎన్నో నుండి నువ్వు లేవి ప్రభ, సజీవులుగా ఉంచి లేని వరకు నీ పని వరకు నువ్వు అనేక రీతిగా నీ బిడ్డను వాడుకున్న విధానం బట్టి నీకు స్తోత్రం చెల్లించుతున్నాను.
దేవా ఈ దినాన ప్రభువ నీ బిడ్డ తండ్రి అనేక సంవత్సరముల క్రితం దేవా ఈ ఆలయం కొరకు తండ్రి దేవ సంఘము కొరకు నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా దేవ నేటికి నీ బిడ్డను ప్రభు అనేక ఆత్మల ప్రయోజనం కొరకు ఈ ఆలయాన్ని కట్టడానికి నువ్వు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లించుచున్నానయ్యా. దేవానికి స్తోత్రం. ఈ మందిరంలో ప్రభు అనేకులు వచ్చి నిన్ను ఆరాధించి నిన్ను స్తుతించి నిన్ను గణపరచులాగున ప్రభు నీ బిడ్డని వాక్కు చేత ఇంకను కూడా మీరు నింపమని అడుగుతున్నానయ్యా. ఆయన తన నోటి నుండి వచ్చుచున్న ప్రతి మాటను ప్రతి హృదయంలో కూడా మీరు కదిలించమని అడుగుతున్నాను. కఠినమైన ఆత్మలను మీరు దర్శించండి అయ్యా. ఈ మైక్ ద్వారా ప్రభు అనేక ప్రాంతాలకు వినబడుచున్న ప్రతి ప్రాంతంలో ఉన్న బిడ్డలను మీరు రక్షించమని అడుగుతున్నానయ్యా. దేవానికి స్తోత్రం. గొప్ప ఉజ్జీవము నీ బిడ్డ ద్వారా ఆయన ఈ ప్రాంతంలో మీరు రగిలింప చేసి మీ నామాన్ని మీరు మహిమపరచుకోమని ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రం అయ్యా. నీ కృపను బట్టి నీకు స్తోత్రం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రం. ఇక్కడ ఉన్న ప్రతి సేవకులను బట్టి నీకు స్తోత్రం అయ్యా. నీకు స్తోత్రం తండ్రి. దేవానికి స్తోత్రం. నీవు ప్రభు నీవు నిలబెట్టుచున్నావు తండ్రి. దేవానికి స్తోత్రం ప్రభు. నీవు ప్రభు నీ పని నిమిత్తం ప్రభు ప్రతి బిడ్డని కూడా నువ్వు లేవదెచ్చుచున్నావయ్యా. నువ్వు నిలబెట్టుచున్నావు. నువ్వు నడిపించుచున్నావయ్యా. అనేక ఆత్మలకు ప్రయోజనకరంగా నీ దాసులను వాడుకొనిచ్చిన విధానం బట్టి నీకు స్తోత్రం. ఆయన రాక పర్యంతం తోడుగా ఉండి నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. తండ్రి కుమార శ్రోతా.